నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరో తరగతిలోని సోషల్ స్టడీస్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఐదో పాఠం సంచార జీవనం నుండి స్థిర జీవనం ఈ యొక్క లెసన్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన వీడియోస్ అన్ని వీడియోస్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ సంచార జీవనం నుండి స్థిర జీవనం దీనికి సంబంధించి ఇందులో ముఖ్యమైన అంశాలు ముఖ్యాంశాలు అంశాలు చూసినట్లయితే ఆహార సేకరణ వేటగాళ్ళు ఈ ఆహార సేకరణ వేటగాళ్ళు అని ఎవరినంటారు అంటే వేల సంవత్సరాల క్రితం మన భారత ఉపఖండంలో ప్రజలను ఈ ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు ఎప్పుడు వేల సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్న ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు ఇలా ఎందుకు పిలిచారు అంటే ఆహార సేకరణ పద్ధతిని బట్టి వీరికి ఆ పేరు రావడం జరిగింది ఆహార సేకరణ వేటగాళ్ళు అని పేరు ఎందుకు వచ్చిందంటే వారు సేకరించే ఆహార పద్ధతిని బట్టి పేరు రావడం జరిగింది ఇక్కడ పూర్వీకుల నుండి ఇలా ఆహార సేకరణ ఎలా తెలుసుకునేవారు తర్వాత తరం వారు అంటే పాటల ద్వారా కథల రూపంలో ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నారో పూర్వీకుల నుండి తెలుసుకుంటూ ఉండేవారు పాటల రూపంలోనూ కథల రూపంలోనూ పూర్వీకుల నుండి ఆహారాన్ని ఎలా సేకరించాలి అని తెలుసుకుంటూ ఉండేవారు తర్వాత పూర్వకాలంలో ఈ ఆది మానవులు వీటిని దుస్తులుగా ధరించారు అంటే చర్మాలు ఆకులు జంతు చర్మాలను ఆకులను పూర్వకాలంలో దుస్తులుగా ధరించడం జరిగింది అదేవిధంగా సంచార జీవులు సంచార జీవులు అని ఎవరిని అంటామంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారిని సంచార జీవులు అంటారు ఇది పూర్వ ప్రాచీన యుగంలో జరిగింది ఆది మానవుల గురించి ఆధారాలు మనకి ఎక్కడ లభించాయి అంటే పురావస్తు త్రవ్వకాలలో లభించిన పనిముట్ల వల్ల ఈ ఆది మానవుల గురించి ఆధారాలు మనకు తెలుస్తున్నాయి పురావస్తు త్రవ్వకాలలో లభించిన పనిముట్ల వల్ల ఆది మానవుల యొక్క ఆధారాల గురించి మనకి తెలియడం జరిగింది ప్రాచీన అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమంటామంటే పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ప్రాచీన కాలంలో అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు ఈ ప్రాచీన మానవులు ఉపయోగించిన పనిముట్లు ఏంటి అని మనం ఆలోచిస్తే ఎముకలు కోయడానికి దొంపలు వేళ్ళు త్రవ్వి తీయడానికి రాతి పనిముట్లు ఉపయోగిస్తూ ఉండేవారు ప్రాచీన కాలంలో మానవులు ఎముకలు కొయ్యడానికి తర్వాత దుంపలు వేళ్ళు త్రవ్వి తీయడానికి ఈ రాతి పనిముట్లను ఉపయోగిస్తూ ఉండేవారు అదేవిధంగా వేటాడడానికి ధనుస్సు బాణాలు కూడా ఉపయోగించేవారు యాదమానవులు వేటాడడానికి ధనుసును బాణాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు తరువాత నవీన పనిముట్లు ఈ నవీన పనిముట్లు చూస్తే అడవులను చదును చేయడానికి అవసరమైన పనిముట్లను నవీన పనిముట్లు అని పేర్కోవడం జరిగింది అడవులను చదును చేయడానికి అవసరమైన పనిముట్లు నవీన పనిముట్లను పేర్కోవడం జరిగింది ఈ పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలమే కొత్త రాతియుగం ఈ నవీన పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటితో వ్యవసాయం చేసిన కాలాన్ని కొత్త రాతియుగం అంటారు ఈ కాలంలో రుబ్బురోలు రోకలి దీనిని ధాన్యం దంచడానికి ఉపయోగిస్తూ ఉండేవారు ఈ నవీన కాలంలో రుబ్బురోల్ని రోకల్ని ఈ నవీన పనిముట్లలో భాగంగా రుబ్బురోలు రోకలు ఎందుకు ఉపయోగించేవారు అంటే ధాన్యాన్ని దంచడానికి ఉపయోగిస్తూ ఉండేవారు తర్వాత కాంసయుగ ప్రారంభం నాటికి వ్యవసాయాన్ని పశుపోషణ ఈ సమూహాలు అనేవి అభివృద్ధి పొందాయి ఇప్పుడు కాంస యుగ ప్రారంభం నాటికి వ్యవసాయం అభివృద్ధి పొందింది పశుపోషణ కూడా అభివృద్ధి పొందినాయి తర్వాత కంచు కంచు ఎలా ఏర్పడుతుందంటే రాగి ప్లస్ తగరం దీని టిన్ అంటాం ఈ రెండు కలిపి మిశ్రమమే కొంచెం రాగితోనూ తగరంతోనూ ఏర్పడిన లోహాన్ని కంచు పిలవడం జరుగుతుంది తర్వాత మానవుడు ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి మారిన కాలం ఎప్పుడు మారాడంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం మారాడు మానవుడు ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తికి పన్నెండు వేల సంవత్సరాల క్రితం మారడం జరిగింది ఆదిమానవులు వేటిని పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు అంటే ముఖ్యంగా గడ్డి తినే వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు అవేంటి అంటే గొర్రెలు మేకలు ఎద్దులు గొర్రెలు మేకలు ఎద్దులు వాటితో పాటు పందులను కూడా పెంచుకోవడం జరిగింది ఆదిమానవులు తర్వాత స్థిర జీవనం ఈ స్థిర జీవనం అంటే ఆహార నిల్వల కొరకు ఈ స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కొరకు వేటిని పరికరాలుగా ఉపయోగించారు అంటే మట్టి పాత్రలు గంపలు బుట్టలు నేల మాళిగలు వీటిని స్థిర జీవనాలో భాగంగా స్థిర జీవనంలో భాగంగా ఆహారం నిల్వ చేసుకోవడం కొరకు ఉపయోగించిన పరికరాలు తర్వాత చిత్రకళ ఆది మానవులు రాళ్ళు పిండి చేసి జంతువుల క్రువ్వుతో రంగులు తయారు చేస్తూ ఉండేవారు రాళ్ళను పిండి చేసి జంతువుల క్రువ్వుతో రంగులు తయారు చేస్తూ ఉండేవారు ఈ చిత్రకళ చిత్రించడానికి వెదురు కుంచెలు ఉపయోగించేవారు వెదురు కుంచెలను ఉపయోగిస్తూ ఉండేవారు తరువాత మీకు తెలుసా అనే అంశంలో భాగంగా వేటిని పెరుక్కోవడం జరిగింది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెగలు యానాదులు చెంచులు మన రాష్ట్రంలో ఉన్న తెగలు యానాదులు చెంచులు వీరి యొక్క ముఖ్య వృత్తి ఏంటి అంటే వేట యానాదులు చెంచుల యొక్క ముఖ్య వృత్తి వేట ప్రాచీన కాల యుగాలు ఈ ప్రాచీన కాలంలో యుగాలు పాతరాతి యుగం అంటాం ఈ పాతరాతి యుగము దీనిని పాలియోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు ఏమంటాం పాలియోలిథిక్ యుగం అని పిలవడం జరుగుతుంది ఇది రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల మధ్యకాలమే పాతరాత యుగం రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాలు బీసీ ఈ మధ్యకాలాన్ని ఏమంటామంటే పాతరాత యుగం అంటారు తర్వాత మధ్యరాత యుగం దీనిని మెసోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు మెసోలిథిక్ యుగం అని పిలు పిలుస్తూ ఉంటారు ఇది పదివేల సంవత్సరం బీసీ నుంచి ఎనిమిది వేల సంవత్సరాల బీసీ మధ్యకాలంలో మధ్యరాతి యుగం అనేది నెలకొంది తర్వాత కొత్త రాతి యుగం దీన్ని నియోలిథిక్ యుగం అని పిలుస్తారు ఏమంటామంటే నియోలిథిక్ యుగం ఇది ఎనిమిది వేల సంవత్సరాల బీసీ నుండి మూడు వేల సంవత్సరాల బీసీ మధ్య నెలకొంది కొత్త రాతి యుగం ఇవన్నీ కూడా రాతి యుగానికి సంబంధించిన కాలాలు తర్వాత గుహలు పనిముట్లు ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్న గుహలు చూసినట్లయితే బిలుం గుహలు ముచ్చట్ల చింతమానుగవి గుహలు చెర్ల గుహలు బనగానపల్లి గుహలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఉన్న గుహలు చూసినట్లయితే బిలుమ్ గుహలు ముచ్చట్ల చింతమానుగవి గుహలు బేతంచెర్ల గుహలు బనగానపల్లి గుహలు ఇవి కర్నూలు జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా కడప జిల్లాలో చూసినట్లయితే రాతి స్థావరాలు ఉన్నాయి కడప జిల్లాలో కడప జిల్లాలో రాతి స్థావరాలు ఉన్నాయి ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఈ కడప జిల్లా రాతి స్థావరాలు అనేవి బయలుపడినాయి ఎక్కడ కడప జిల్లాలో రాతి స్థావరాలు ఎక్కడ పడ్ బయటపడ్డాయి అంటే ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో చింతకుంట గ్రామంలో అదేవిధంగా ఈ కడప జిల్లాలో చిత్రాలు చూసినట్లయితే ఎరుపు తెలుపు రంగులో చిత్రాలు బయలుపడినవి ఏ రంగులు పడ్డాయి బయటపడ్డాయి అంటే ఎరుపు రంగు తెలుపు రంగు ఇక్కడ రెండు వందల పైగా గుర్తించబడ్డాయి ఎన్ని చిత్రాలు గుర్తించారు అంటే రెండు వందల పైగా చిత్రాలు గుర్తించబడ్డాయి ఇందులో పది చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి పర్టికులర్గా పది చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి ఎరుపు రంగు చిత్రాలలో మోపురం ఉన్న ఎద్దు ఒకే గుహలో కనబడుతుంది ఇది ఇది ఎరుపు రంగు చిత్రం ఎరుపు రంగు చిత్రాలకు సంబంధించి మోపురం ఉన్న ఎద్దు ఒకే గుహలో కనబడుతుంది ఈ గుహ పేరేంటి అంటే ఎద్దులు ఆవుల గుంపు అని పేరు ఈ గుహ పేరు ఎద్దులు ఆవుల గుంపు ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ పేర్కోబడిన చిత్రాలు జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవులు ఇవన్నీ కూడా ఈ గుహలో చిత్రించబడిన చిత్రాలు తర్వాత మధ్యప్రదేశ్లో పనిముట్లు చూసినట్లయితే నంద్రా గ్రామంలో నంద్రా ఈ నంద్రా గ్రామంలో రాతి పనిముట్లు తవ్వకాలలో మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి నంద్రా అనే గ్రామంలో రాతి పనిముట్లు త్రవ్వకాలలో మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ